ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శాసనమండలిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఎమ్మెల్సీలతో బేరసారాలు ఆడడానికి జగన్ ఏమన్నా చంద్రబాబా అని ప్రశ్నించారు. యనమల లోకేష్ తీరుపైన ఆమె మండిపడ్డారు. మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డి గారు బేరసారాలు చేస్తున్నారంట ఎమ్మెల్సీలతో. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు అనుకున్నారండి? సిగ్గు లేకుండా తెలంగాణలో ఎమ్మెల్సీని కొంటూ ఎలక్షన్ కోసం ఏ విధంగా పట్టుబడి 10 ఏళ్ళు మనకి ఉమ్మడి రాజధానికి ఉన్న హైదరాబాద్ను వదిలేసి దొంగలాగా పారిపోయి వచ్చిన చంద్రబాబు నాయుడు పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు, తాను ఎదవైతే అందరూ ఎదవలనుకున్న పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఇలాంటివి ఆయన ఒప్పుకోడు, అలాంటి కార్యక్రమం కూడా చేయడని మనం గత 9 ఏళ్ళుగా కూడా చూస్తూ వస్తున్నాం. ఈరోజు ప్రజల కోసం చేస్తున్న బిల్లుల్ని కూడా వ్యతిరేకిస్తున్నారు అంటే మరి చంద్రబాబు నాయుడికి ఓడిపోయిన అహంకారం తగ్గలేదు. ఆ అహంకారాన్ని తగ్గించాలని కూడా అందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్తరాంధ్ర వైపు నుంచి ఇటు ఆంధ్ర వైపు నుంచి అటు రాయలసీమ నుంచి ఈ శాసనమండలిని రద్దు చేయమని కూడా మేము కోరుకుంటున్నాం. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దీనివల్ల ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న ఇలాంటికి వాళ్ళకి బుద్ధి రావాలని కూడా కోరుకుంటున్నాం.